రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు సంపద సృష్టించి వారిని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 100 కోట్ల బడ్జెట్ కేటాయించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీష్రావు తలసానిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కుల వృత్తుల బలోపేతానికి ఉద్యమ సమయం నుండే ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అందరి జీవితాలలో ఆనందాలు నింపడానికి ముఖ్యంగా గౌరవ ఎంపీ లోక్సభా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే గౌరవ ఎంపీ లోక్సభ బీబీ పాటిల్ గారికి అలాగే ఎమ్మెల్సీ దేశంలో తెలంగాణ రాష్ట్రం మరి ఏ విధంగా కులవృత్తులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నటువంటి గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే వారికి ఒక కల్పన ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఏ వర్గాలను ఆదుకోవాలి, వారిని ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి గొప్ప ఆలోచన. మీకు అందరికీ తెలుసు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కోట్ల బడ్జెట్ ఉండే, యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ కు సంబంధించి ఈ 10 కోట్ల రూపాయల బడ్జెట్లో మరి సముద్రానికి సంబంధించి ఒక 6 కోట్ల రూపాయలు, అంటే మందేర్ అయితే సముద్రం లేదు మీకు అందరికీ తెలుసు, ఉన్న 4 కోట్ల రూపాయలు కూడా అరాకుర వారి ధర్మం మీద నడిచినటువంటి పరిస్థితులను కూడా మీరు చూసారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు సంపద సృష్టించాలి, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నటువంటి గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేశారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కు 100 కోట్ల బడ్జెట్ పెట్టిండు. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీగానే చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 1000 కోట్ల రూపాయల సంపద మనం సృష్టిస్తున్నాం. మీరు చూస్తే చెరువులల్లా చేపలు, ఆ చేపల సైజు కూడా మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రంగా మరి విస్తృతంగా ఈరోజు మిషన్ కాకతీయ, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇంతకుముందు ప్రకాశాన చెప్పినట్టు ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవడమే కాకుండా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కూడా మరి నీటి వనరులు మనం విపరీతంగా పెంచుకోవడం జరిగింది.